బిహెచ్కే ఫ్లాట్ 842 ఎస్ఎఫ్టీలో 59 లక్షలు మాత్రమే. కొంపల్లి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి 5 నిమిషాల దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు ప్రసాద్, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మన్ గారు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. విష్ణు గారు, సాల్మన్ గారు, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సార్. సార్ సాల్మన్ గారు, ఇప్పుడు మీలాంటి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా రెగ్యులర్గా అందరికీ చెప్పే విషయం ఏంటంటే, నెలకు ఒక 10,000 ఓ 20,000 ఓ 30,000 ఒక 50,000 ఇన్వెస్ట్ చేసుకోండి, కొంతకాలం తర్వాత కోట్లు వస్తాయి, ఆ తర్వాత రాజాలాగా దర్జాగా కాలు మీద కాలు వేసుకుని బతకొచ్చు అని చెప్తుంటారు. ఇప్పుడు 20,000, 30,000, 50,000 ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆ వ్యక్తికి జీతం వేలల్లో ఉండాలి, లేదంటే లక్షల్లో ఉండాలి. అందరూ కూడా లక్షల జీతం వచ్చే వాళ్ళ గురించి, వేల వేలకు సంపాదించే వాళ్ళ గురించి చెప్తుంటారు. కానీ ఇప్పుడు ఒక చిన్న పల్లెటూరులో ఉండో, ఒక చిన్న టౌన్లో ఉండి నెలకు ఒక 20,000, 25,000 సంపాదించుకుంటూ పెద్దగా చదువు లేకపోయినా ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా, అంటే చిన్న చిన్న పల్లెటూరులో ఉండి, చిన్న టౌన్స్లో ఉండి చిన్న చిన్న ఉద్యోగం చేసుకుంటూ పెద్దగా చదువు లేకుండా ఉంటారు కదా, చిన్న మిడిల్ ఇన్కమ్ గ్రూపు. మరి అటువంటి వాళ్ళు చిన్న చిన్న ఇన్వెస్ట్ చేసుకొని, అంటే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని మరి వాళ్ళు ఏ విధంగా కోటీశ్వర్లు అవ్వాలి, మరి అటువంటి వాళ్ళు ధనికులుగా మారాలి అంటే ఏంటి సొల్యూషన్ ఏంటి అసలు? విష్ణు గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ సుమన్ టీవీ, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. నా ఇక్కడ ధనవంతుల్ని ధనవంతులు చేయటం మనం మన చేతిలో కాదు, వాళ్ళకి వాళ్ళు కూడా అవ్వగలరు. ఇక్కడ నేను సుమన్ టీవీ మాధ్యమం ద్వారా పేదవారు ధనవంతులు అవ్వటం ఎలా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు విష్ణు గారు, చదువుకోలే, పెద్దగా చదవలేదు, ఇంజనీరింగ్ చదవలేదు, సాఫ్ట్వేర్ ఉద్యోగం లేదు, అతను గవర్నమెంట్ ఉద్యోగి కాదు, పెన్షనర్ కాదు. ఓకేనా విష్ణు గారు? పెద్ద పెద్ద బిజినెస్లు లేవు, ఒక సామాన్య మానవుడు, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కూడా లేదు. మరి అతను ఇప్పుడు పేదరికంలో ఉండటమేనా? మనకి అతని పేదరికాన్ని జయించాలంటే మనకు ఒక అద్భుతమైన ఆయుధం ఉంది, అదే మ్యూచువల్ ఫండ్స్. ఓకే, ఎలా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎలా పేదరికాన్ని జయిస్తాడు? మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే షార్ట్ పీరియడ్లో పేదరికాన్ని జయించలేడు. ఇప్పుడు 20,000 వస్తుంది నెలకి, ఒక 2,000 నెలకి 2,000 ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఒక అద్భుతమైన ఆయుధం ఒక సామాన్య మానవుడికి. సరే, చదువు లేదండి, సాఫ్ట్వేర్ కాదు, గ్రూప్ 1 ఎంప్లాయీ కాదు, ఇంకొకటి కాదు, కానీ ఆ వ్యక్తి లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకుంటే, లార్జ్ మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్ ఫండ్ అంటే మన భారతదేశంలో సెబీ దగ్గర 5,000 కంపెనీస్ సుమారుగా లిస్ట్ అయి ఉంటే ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్, లార్జ్ కంపెనీస్, అందులోంచి 30 నుంచి 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక 2,000 రూపాయలు మంత్లీ పెడితే అతను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పార్ట్ ఓనర్ అవుతాడు, ఎస్బీఐ బ్యాంక్లో పార్ట్ ఓనర్ అవుతాడు, బ్యాంక్స్లో లార్జ్ క్యాప్ కాబట్టి యాక్సిస్ బ్యాంక్లో పార్ట్ ఓనర్ అవుతాడు, కోటక్ మహీంద్రలో పార్ట్ ఓనర్ అవుతాడు, ఐసిఐసిఐ బ్యాంక్లో పార్ట్ ఓనర్ అవుతాడు. అతను ఇంజనీరింగ్ చదవలా, కానీ ఇన్ఫోసిస్లో పార్ట్ ఓనర్ అవుతాడు, టీసీఎస్లో పార్ట్ ఓనర్, టీసీఎస్ ఈ షేర్లన్నీ కొంటారు లార్జ్ క్యాప్లో, టీసీఎస్లో పార్ట్ ఓనర్ అవుతాడు, టెక్ మహీంద్ర, మైంట్రీ, ఓకే విష్ణు గారు, ఆల్ట్రాటెక్ సిమెంట్లో పార్ట్ ఓనర్ అవుతాడు, మోటార్స్లో మహీంద్ర అండ్ మహీంద్ర, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇప్పుడు చూడండి, లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకున్నాడు, 2,000 కడుతూ ఉన్నాడు, అతను ఏ పనన్నా చేసుకోనివ్వండి, అతని కోసం ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటారు. బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరి కోసం చేస్తారంటే బ్యాంక్ కోసం చేస్తారు, ఆ బ్యాంక్కి లాభాలు రావటం కోసం. బ్యాంక్కి లాభాలు వస్తే ఎవరికి షేర్ వాల్యూ పెరుగుతుంది? ఆ బ్యాంక్ షేర్లు కొన్న వాళ్ళకి షేర్ వాల్యూ పెరుగుతుంది. తర్వాత లోన్ తీసుకుంటారు, ఎస్బీఐ బ్యాంక్లో ఎవరైనా హౌసింగ్ లోన్ తీసుకున్నారు, సపోజ్ 50 లక్షలు తీసుకున్నారు, కోటి కడతారు, ఆ వడ్డీ వల్ల ఏమవుతుంది? బ్యాంక్కి లాభాలు వస్తాయి. బ్యాంక్కి లాభాలు వస్తే ఏమవుతుంది? షేర్ వాల్యూ పెరుగుతుంది. ఏమి చదువుకోలేదండి, మనం లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకున్నాము, 30 నుంచి 50 భారతదేశంలో దుర్భేజ్యమైన కంపెనీస్లో పార్ట్ ఓనర్ అవుతాం. నేను ఇక్కడ ఏం చెప్తానంటే, సామాన్య మానవులకి చదువు ఏదో కారణం వల్ల చదువుకోలేకపోయారు, బాధపడద్దు, సాఫ్ట్వేర్ ఉద్యోగం రాలేదు, బాధపడద్దు, ఇంజనీరింగ్ చదవలేకపోయారు, బాధపడద్దు,
గవర్నమెంట్ జాబ్ రాలా బాధపడవద్దు, వైజ్గా ఇన్వెస్ట్ చేయండి. కష్టమో నష్టమో 20,000 జీతం వస్తుంది అనుకోండి, 2,000 ఖచ్చితంగా 2,000 ఇన్వెస్ట్ చేయండి. కానీ 30 ఇయర్స్ ఉంచుకోండి, 30 సంవత్సరాలు ఉంచుకోండి. 30 సంవత్సరాలు ఉంచుకుంటే ఏమవుతుందంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల నెలకి 2,000తో నేను 12% ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్లో సెన్సెక్స్లో గత 45 ఏళ్ళ నుంచి 15% వచ్చింది. సెన్సెక్స్ అంటే ఏంటి? లార్జ్ కంపెనీస్ ఇండెక్స్. అవును, మనం లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే సెన్సెక్స్కి రిప్లికానే. ఓకేనా విష్ణు గారు, నెలకి 2,000 30 ఏళ్ళు కట్టండి. సామాన్య మానవుడు చదువులేని వ్యక్తి 7 లక్షలు కడతారు, ఖచ్చితంగా కట్టండి. 25 ఏళ్ళప్పుడు తీసుకోండి యూత్, నెలకు 2,000 7 లక్షలు 20,000 కడతారు. 12% లెక్కేసుకుంటే కూడా 62 లక్షలు వస్తుంది. ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల. అయితే సరే 62 లక్షలు ఆ రోజుకి కొంతమంది ఏమంటారు, విలువ తగ్గిపోతుంది అంటారు. విలువ ఎంత తగ్గుతుంది? మనకు 12% వస్తుంది. ఎంత తగ్గుతుంది? ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది మన భారతదేశంలో? 6% ఉంది. 6% విలువ తగ్గుతుంది. అంటే 62 లక్షలు కొంత ఇన్ఫ్లేషన్ వల్ల 30 లక్షలు పడిపోవచ్చు, కనుక 30 లక్షలు అయితే మన చేతిలో ఉంటుంది కదా. అలాగే 35 ఇయర్స్, 25 ఏళ్ళ వ్యక్తి 60 ఏళ్ళ వరకు ప్లాన్ చేసుకుంటే 35 ఇయర్స్ ప్లాన్ చేసుకుంటే 8 లక్షలు కడతాడు విష్ణు గారు, 1,10,00,000 వస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒకటి అనొచ్చు, లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే జనరల్గా ఏమిటంటే విష్ణు గారు, ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్ లార్జ్ క్యాప్ అంటారు. లార్జ్ క్యాప్లో అవి దుర్భేచ్యమైన కంపెనీస్, జనరల్గా లార్జ్ క్యాప్లో రిటర్న్స్ తక్కువ వస్తాయి, రిస్క్ తక్కువ వస్తుంది, రిస్క్ తక్కువ ఉంటుంది. మిడ్ క్యాప్లో లార్జ్ క్యాప్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, రిస్క్ ఎక్కువ ఉంటుంది. స్మాల్ క్యాప్లో ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఇంకా ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే మనం ఇక్కడ లార్జ్ క్యాప్ ఎందుకు చెప్పామంటే, అసలే మనం చదువులేదు, సామాన్య మానవుడు చదువు తక్కువ, వెనకాల ఆస్తిపాస్తులు లేవు, తల్లిదండ్రులు సంపాదించింది, ఓకేనా, తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాలు లేవు. అలాంటప్పుడు అతను లార్జ్ క్యాప్ తీసుకున్నాడు అనుకోండి, ఇండియాలో ఉన్న టాప్ కంపెనీస్ మునిగిపోతే అతనికి లాస్ వస్తుంది. ఇండియాలో ఎస్బీఐ బ్యాంకు దివాళా తీసిన ఇండియాని మనం ఊహించగలమా? ఈ 5 బ్యాంకులు లేకుండా భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఉందా? ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, కొటక్, ఈ బ్యాంకులు లేని, ఈ బ్యాంకులో లార్జ్ క్యాప్ అంటే ఈ బ్యాంకులో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, మైండ్ట్రీ, టెక్ మహీంద్రా, ఇవి లేని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయా? సరే లార్జ్ క్యాప్ ఫండ్స్ మరి 25-20 ఏళ్ళు అయిన ఫండ్ ఏమైనా ఉందా? నేను ప్రజలకి అర్థం కావటం చెప్తున్నా విష్ణు గారు, హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్ ఇక్కడ మనం ఫండ్ పేరు చెప్తుంది, రికమెండేషన్ కాదు. అసలు వస్తాయా 12% రిటర్న్స్? సెన్సెక్స్లో 15 వచ్చింది రిప్లిక. హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే విష్ణు గారు, హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్ 1996లో స్టార్ట్ అయింది. ఈ రోజుకి 28 ఏళ్ళు, ఎంత పర్సెంట్ వచ్చిందో తెలుసా రిటర్న్? 18.57% వచ్చింది. 18.57 సెన్సెక్స్లో వచ్చింది రిటర్న్ ఎంత? 15% సిఏజీఆర్ కాంపౌండ్ 18.57. ఇప్పుడు చూడండి విష్ణు గారు, మనం మంత్లీ 2,000తో మనం ఏం చెప్పాము, 30 ఇయర్స్ పెట్టుకుంటే 7 లక్షలు కడతాడు, 62 లక్షలు వస్తుందని చెప్పాం. మనకి హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్లో 28 ఇయర్స్లో విష్ణు గారు 6,72,000 కట్టారు. ఇక్కడేమో 12% లెక్కేస్తే మనకు వచ్చింది, మనం 12% లెక్కేసాం మామూలుగా చెప్పటం జనాలకి, 62 లక్షలే వచ్చింది 30 ఏళ్ళలో. హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్లో 6,72,000 కడితే 1,65,00,000 వచ్చింది. ఎలా? పవర్ ఆఫ్ కాంప. మనం 12% ఇచ్చాము, ఇక్కడ 18%, 6%తో 1,65,00,000 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం 30 ఇయర్స్ చెప్పాము, ఇక్కడ 28 ఇయర్స్లోనే 1,65,00,000 వచ్చింది. ఇంకా 2 ఏళ్ళు ఇలాగే 18% వస్తే హెచ్డిఎఫ్సి టాప్ 100లో 7 లక్షలు కడితే 2,33,00,000 అంటే జంప్ అయింది, 1 కోటి జంప్ అయింది. ఇది పవర్ ఆఫ్. అయితే నేను ఈ పవర్ ఆఫ్ కాంపౌండ్ అర్థం కావడానికి ఇవి ఇస్తున్నా నేను, నెలకు 2,000 అయినా పర్వాలేదు, దీర్ఘకాలం ఉండండి, రిచ్గా ఉండొచ్చు మనం. నెక్స్ట్ 60 నుంచి 80 వరకు ఉన్నా కానీ లైఫ్, చదువు లేదా, ఏ స్టాక్స్ కొనాలి, ఎర్నింగ్ పర్ షేర్ ఎంత, పీఈ రేషియో ఎంత, దివాలా తీస్తుందా, స్కామ్ ఉందా, అనవసరం. మనం డైరెక్ట్ స్టాక్స్కి వెళ్తే మీకు భయం, లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకోండి. లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకుంటే భారతదేశంలో ఉన్న టాప్ 100 కంపెనీస్లో పార్ట్ ఓనర్, ఓకేనా, రిలయన్స్ ఇండస్ట్రీలో ఓనర్ అవుతారు, ఆల్ట్రాటెక్ సిమెంట్లో ఓనర్ అవుతారు, మారుతీలో,
జొమాటోలో ఒకటి కాదు, అంటే ఒక 30-40 కంపెనీలో పార్ట్ ఓనర్ అండి. షేర్ అంటే నథింగ్ బట్ పార్ట్ ఓనర్. దీర్ఘకాలంలో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల ఒక సామాన్య మానవుడు రిచ్ అవుతాడు. మన మన పిల్లల అందరి టార్గెట్ ఐఐటి అండి. ఐఐటిల సీట్ వస్తే ఏమవుతుంది, టాప్ మోస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయ్ అవుతాడు. అది సాఫ్ట్వేర్ కంపెనీలో షేర్లు కొనుక్కుంటే ఓనర్ అవచ్చు. ఐటీ షేర్లు, ఇప్పుడు ఐటీ ఫండ్స్ ఉన్నాయి, ఐటీ షేర్లు మనం డైరెక్ట్ కొనుక్కుంటే రిస్క్, మనం ఒకసారి కంపెనీస్ పోయినప్పుడు సత్యం లాంటిది వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. అయితే మనం మ్యూచువల్ ఫండ్ ద్వారా తీసుకున్నాం అనుకోండి, సత్యం లాంటి స్కామ్ వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తాడు. అంటే ఐటీ ఫండ్ తీసుకున్నాం అనుకోండి, ఐటీ కంపెనీస్లో ఓనర్తో, బ్యాంకింగ్ ఫండ్ తీసుకున్నాం, బ్యాంకింగ్ కంపెనీస్లో ఓనర్ అవుతాం, లార్జ్ క్యాప్ డైవర్సిఫైడ్ ఫండ్ తీసుకుంటే 30-50 కంపెనీల్లో ఓనర్ అవుతాం. నేనేమంటానంటే ఫైనల్గా విష్ణు గారు, యూత్ నిరాశ చెందొద్దు. నా బ్యాక్గ్రౌండ్, మా నాన్నగారు మా అమ్మ ఆస్తి సంపాదించలేదు, ల్యాండ్ లేదు, మాకు చదువుకోలేదు, గవర్నమెంట్ ఉద్యోగం లేదు, సాఫ్ట్వేర్ కాదు, పెన్షన్ లేదు, వైజ్గా నెలకు 2,000 దీర్ఘకాలం మధ్యలో ఎన్ని అవాంతరాలు వచ్చినా 30 ఇయర్స్ ఉండండి లేదా 25 ఇయర్స్ ఉండండి, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ సముద్రంలో నుంచి మన తీసుకొచ్చి ఒడ్డున పడేసి సేఫ్గా మనని తీరాలకు చేరుస్తుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, దీర్ఘకాలం ఉంటే రిటర్న్స్ మీకు అద్భుతంగా వస్తాయి. ఈక్విటీస్లో షార్ట్ పీరియడ్ రిస్క్ ఉంటుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్, 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. సుమన్ టీవీ ద్వారా నేను పేద ప్రజలకి సామాన్య ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎక్కడ స్టార్ట్ చేశారన్నది ముఖ్యం కాదు, ఇమీడియట్గా మ్యూచువల్ ఫండ్ లార్జ్ క్యాప్ స్టార్ట్ చేయండి. రిస్క్ తక్కువ ఉంటుంది లార్జ్ క్యాప్లో, దీర్ఘకాలం ఉండండి. కొన్ని రోజులు అర్థమైన తర్వాత మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సల్మాన్ గారు. థ్యాంక్ యూ విష్ణు గారు అండ్ సుమన్ టీవీ. చిన్న చిన్న జీతాలు వచ్చేవాళ్ళు, చిన్న చిన్న ఆదాయం ఉండేవాళ్ళు ధనికులుగా మారాలి అంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి, దానికి పరిష్కార మార్గాలు ఏంటంటే దాని గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ.